सॉरी वो लग अप थैंक यू सॉरी अन्नी मुद्दगा तड़िसिपोयिनायि ఒంటి మీద నీళ్లు పడితే ఆరిపోతాయి పెయింటింగ్స్ ఆరడం కష్టం ఈ పెయింటింగ్స్ గీయడం ఎంత కష్టం నాకు కూడా తెలుసు నేను కూడా ఆర్టిస్ట్నే లేండి ఆర్టిస్టా పెయింటింగ్స్ స్కల్ప్చర్ చిచి అదంతా ఏం కాదు డ్రామా ఆర్టిస్ట్ రియల్లీ మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటం లేదు నెక్స్ట్ మంత్ బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది అక్కడికి వస్తే థాంక్స్ చెప్తారా నేను ఇవే పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తాను అదృష్టం కొరిటినైనా కాపాడారు థాంక్స్ అ లాట్ నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా మీ పేరేందండి శాలిని శాలిని శివరామ్ ఆ శివరామ్ అనేది ఎవరు మా నాన్న అబ్బా మీ పేరు సుబ్రహ్మణ్య రాజు రాజు అంటే నాన్న పేరు కాదులేండి నాకు అమ్మా నాన్న లేరు ఎక్స్క్యూజ్ మీ భలే ఛాన్స్ రా ఏయ్ అయ్యయ్యో ఏందండి ఇది వాటర్ బ్యాగా విజిటింగ్ కార్డ్ తడిసిపోయింది పర్వాలేదు ఇవ్వండి ఆర్బిట్ చదువుకుంటాను రాజు టైం అయింది రారా నేను వెళ్తానండి రాజు వన్ సెకండ్ ప్లీజ్ ఇది గిఫ్ట్ ప్రెజెంటేషన్ టోకెన్ ఆఫ్ లవ్ మీరేమైనా అనుకోండి తీసుకోండి ప్లీజ్ ఏందండి బియ్యం గింజ మీద పెయింటింగ్ బియ్యం గింజ ఓ దీంతో చూడాలా ఆహా గింజలో గీతలు తాజ్ మహల్ కళాఖండం అండి బండి బయలుదేరే టైం అయింది కథలు వెంటి రా త్వరగా నేను వస్తానండి భూతార్థం కూడా నాకే కదండి థ్యాంక్స్ అండి ఏంట్రా గుండ్రంగా ఉందే జాంకాయ జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా ఆ సార్ మైసూర్ బోండా ఓహో బోండాలో మైసూర్ పెట్టారన్నమాట చాలా బాగుంది ఇందులో మైసూర్ లేదురా మైసూర్ లేదా లేదు ఇంత మోసం చేయరా చేశారు అయ్యి బాబోయ్ మైసూర్ లేదా మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉందా ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడరా బాబోయ్ మైసూర్ లేదంట బాబోయ్ బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టరు సార్ బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చేసారు మేడం అంతే రాత్రి ఊరుకొని అంతే మేడం ఏదో కంట్రోల్ చేయాలంటే ఏంటి కంట్రోల్ చేసింది నా వైరింగ్ మైసూర్ బోండాలు అని చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారా నా వైరింగ్ మోసన్నారు పల్లెటూరు దాన్ని మీ ఇష్టం వచ్చింటే మోసం చేస్తారా హోటల్ మొత్తం కొనేస్తాను రా 5 మినిట్స్ లో కొనేస్తాను చెక్ రాసి చూడండి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ అక్కడికి వెళ్దాం పదండి డాన్స్ ప్రోగ్రామ్ డాన్స్ ప్రోగ్రామ్ మైసూర్ మర్చిపోయారు ఏమన్నాడంటారేంటండి ఇంత అర్జెంట్ గా అమ్మాయి గారి పెళ్లి ఏర్పాటు ఎందుకు చేస్తున్నారు ఆ రాజా గారితో అమ్మాయి గారి కూడా పంచాయతీ లెవెల్కి వెళ్ళి అమ్మాయి గారు బ్యాడ్ అయిపోయిందనే కదా అని అడుగుతాడని వెదవా ఉమ్మా ఉమ్మా అంతటితో ఊరుకున్నారా ఆ చేసుకునే పెళ్లి కొడుకు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని నొక్కి మరీ అడుగుతున్నానండి తగులు బాజీ సాంబ్రాణి మీద ఒట్టు చూడు నాదముని కడుపులో ఏదో పెట్టుకుని పిల్ల గడ్డికి వస్తావని అడిగాడు వెనకటికి నీ ఇలాంటి వాడేవాడు అసలు ఆ డౌట్ వాడుకుందో లేదో కానీ నీకుందా నాకు అనిపిస్తోంది అయ్యో నరకాసురా ఈ నాదముని శీలాన్ని మీరే శంకించారు అంటే ఇప్పుడే మీ ముందే బ్రాందీలో ఎండ్రిని కలుపుకుని తాగి చచ్చిపోతాను బ్రాందీ ఇప్పించండి నీ బోడీ శీలాన్ని నిరూపించుకోవడం కోసం నేను ప్రాంతి చచ్చినాయం వెళ్ళిపోండి వెళ్ళిపోండి అసలు నీ తత్త తప్పుడు కొత్త వెళ్ళిపోయాడు ఆయన ఇందు మూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయటం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు పంచాయతీ ఎలక్షన్ల గురించి మీ అందరికి వివరాలు చెప్పడానికి మా నూరి గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడమైన మనూరుకి ఎలక్షన్ లా ఇదే వైరింగ్ రా బాబు కొత్తగా ఉందే సాంబ్రాణి
ఎన్నాళ్ళకి మనకి చేతి నిండా పుట్టు దొరికిందిరా. ఇప్పుడుగా ఒప్పుకుంటారా మీ పేరు నాదముని కాదు నారదముని అని? మూసాకట్లేదవా. ఈడెవడండి నా కళ్ళేదలాగా 6 మైళ్ళ దూరాన్ని ఉంటాడు, అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు. వాడి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను. కడిగా ఎదురుగాని తమరి ముందు చెప్పండి. రండి. అమ్మయ్యా ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు సరేనా? మీ బామ్మని పిలువు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లే, నేను నీకోసం రాలేదు, మీ బామ్మని పిలువు. త్రిపుర సుందరి, ఏ తిప్పు, నేను నీకో. రండి 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 లోపలికి రండి. ఇదిగో ఇదిగో ఏమిటి నచ్చి పట్టుకు వెళ్తున్నావు? ఇదిగో నేను నీకోసం రాలేదు, బామ్మని పిలువు. బామ్ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా? అవును, ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసు తెలుసా? రండి. నేను రాను, నా బ్యాగ్ వెళ్ళండి. పర్వాలేదు రండి, ఇప్పుడే కాఫీ పడుకున్నాం, కాఫీ చేసిమంటారా? ఫ్రెష్ కాఫీ పొడి 4 కిలోలేనా? అవును తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో అంగ వస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఉంది. ఏమిటా నవ్వు, చిగ్గడ లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికైనా సామాన్ కొంటారా? తప్పే, కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది, అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్ళి? నాకా? నీకా? నీకు నాకునా? ఎవరా అన్నది? బామ్మ. బామ్మంతగలయ్యా, బామ్మ చెబితే నమ్మేడివే? ఆలోచించక్కర్లా, గజ్జల గుర్రలా ఎదిగావు, ఆ స్తంభంలో సగం ఉన్నావు, నీ బుర్రలో ఏమైనా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను, అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళేనా? వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వధవ నాతో ఉంటాడు తెలుసా? వాడి చేయి డైలీ నేను పట్టుకుంటాను, అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా? ఈశ్వర పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకుండల వాడా. చూడండి, నీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి గొప్ప పొనికింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు, వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుంటే నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏవి కాని దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకు ఏడుస్తున్నాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపు ఏం కాదు, విషం. ఇంక నువ్వు చస్తావా? విషం. ఇదిగో ఇదిగో జిప్పు, విషం చేదు, తాగడానికి బాగోదు, ఆత్మహత్య మహాపాతకం, వద్దు. ఇదిగో చూడండి, మీకరా నా కొట్ట అకౌంట్ లో నా కెలుకుల ముందు కొనివ్వండి. ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లెక్క చేయరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏంటిది తెరిచారా నా బట్టం వేస్తున్నావు? చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు, కంపెడి పిల్లలు కన్నట్టు, అన్ని ఒకటి కలలేనా? ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు కలవగా ఉన్నాను, నేను ఎలా బాధ్యుడు చెప్పు? నన్ను అడగకుండా నువ్వెలా బిడ్డలు కలిసావు? ఈశ్వర ఏడు కొడుల వాడా. ఆగు ఆగు, ఎలుకల ముందు విషం వద్దు. అయ్యో ఏం లేదు, ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిళ్ళి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్మంటే ఈ విధంగా జరుగుండేదా? అయ్యో ఏడవకూడదు, ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు. నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న, వంటిల్లు, పోగా, పొట్టి వెదవా, ఇప్పుడు పచారి కొట్టు, అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు, నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెధ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు, అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెధ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు, పోతే పోని. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి, దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లో ఒక పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ సెట్టు దొంగలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను, పక్కనే పెట్టానా, పెద్దయినా పక్క కొద్దిగిల్లాడు, పళ్ళు గుచ్చుకున్నాయి, ఆయన అయ్యో వెళ్ళాడు. సారీ, చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది, కానీ ఇప్పుడు ఇప్పుడు నవ్వొస్తుంది. ఏమిటిది? ఏమిటి కౌగిలించుకున్నాం? కౌగిలించుకున్నావా? Ha ha ha.
మాటలో పడి తెలియలే నేను వస్తాను అయ్యో అదేమిటి వాకిలు అనుకుని బీరువా తెలుసు